సింగర్ మధుప్రియ 9 సంవత్సరాల వయసులోనే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని అనే పాటతో లక్షలాది మంది తెలుగు ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న గాయని మధుప్రియ. అయితే మనం మధుప్రియ రియల్ లైఫ్ గురించి, మధు సింగర్గా ఎలా మారింది అనే విషయాన్ని గురించి, అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది కాబట్టి. మధుప్రియ 1997 ఆగస్ట్ 26న కరీంనగర్లోని గోదావరికనిలో జన్మించింది. మధుప్రియ మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తల్లి పేరు సుజాత, తండ్రి పేరు మల్లేశం. మధుకి ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. మధుప్రియ తండ్రి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడిగా పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు పొలం పనులు చేసేవారు. మధుప్రియకి చిన్నప్పటి నుండే డాక్టర్ అవ్వాలనే ఆశ ఎక్కువగా ఉండేదట. కానీ డాక్టర్ అవ్వాల్సిన మధు సింగర్ అయిపోయింది. మధుప్రియ తన 9 సంవత్సరాల వయసులోనే తనే సొంతగా ఆడపిల్లనమ్మ ఆడపిల్లనని అనే పాటను రాసి పాడింది. ఆ పాట అప్పట్లో పెద్ద హిట్నే అందుకుంది. అలా మధుప్రియ తన మంచి స్వరంతో 2008 నుండి సింగర్గా మారిపోయింది. అలాగే మధుప్రియ తన 18 సంవత్సరాల వయసులోనే వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి 2015లో వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన 6 నెలలకే వరకట్న సమస్యలతో వీరిద్దరి మధ్య చాలానే మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు కాస్త పోలీస్ స్టేషన్కు కూడా చేరాయి. ఆ తర్వాత గొడవలు సర్దుమనిగాయి. అయితే ఇప్పుడు మధుప్రియ తన భర్తతో కలిసి సంతోషంగా తన లైఫ్ని గడిపేస్తుంది. మధుకి ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. మధుప్రియ ఫిదా సినిమాలో వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే పాటతో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు రీసెంట్గా సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీస్ సో క్యూట్ హీస్ సో స్వీట్ అనే పాటను పాడి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఊరూతలోగిస్తుంది మధుప్రియ. సరే ఫ్రెండ్స్, మధుప్రియ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. మధుప్రియ మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మధుప్రియ మరెన్నో మంచి పాటలు పాడి మంచి పేరును సంపాదించుకోవాలని మీరు కూడా కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో తనకి ఆల్ ది బెస్ట్ తెలియజేయండి. మా ఛానల్ నుండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.